అందరికీ నమస్కారం. Good afternoon everybody. First of all, thank you very much for inviting me to this function. ఎందుకంటే ఇది నా ఫేవరెట్ టాపిక్. ఇంత మంచి టాపిక్ మీద I'd like to first appreciate the Hyderabad traffic police for having a fantastic program like this, sir. చాలా అవసరం. అండ్ ఇలాంటి ఫంక్షన్ పెట్టి దానికి నన్ను వన్ ఆఫ్ ద చీఫ్ గెస్ట్గా పిలుస్తాం అనేది ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ టు ఎక్స్ప్రెస్ మై థాట్స్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సార్. అండ్ వేదిక మీద ఉన్న పెద్దలు, ఎస్పెషలీ నాకు సార్ ఎవరెవరు వస్తున్నారంటే ఇలా రాజమౌళి గారు కూడా వస్తున్నారంటే ఐ సెడ్ హీఈస్ ద రైట్ పర్సన్ టు బీ హియర్. ఎస్, హీఈస్ టేకెన్ ద గ్రేటెస్ట్ ఫిలిం ఇన్ ఇండియా, బాహుబలి. No doubt, he's #1 director. Kani, he's more authorized to be here in this function. Endukante nenu oka 1 year back or 2 years back night anta baaga party chesi morning open chesi ala melliga paper teeste night anta Rajamouli gar nunchine traffic control chestunaranta on a new year night. I was really touched. Nizanga more than a filmmaker, yes, filmmaker ga he's achieved so much, nene cheppakarledu, but more than a filmmaker, as a person, as a social conscious person, I'm very proud that Rajamouli garu is sitting here on the stage, and I'm very happy to share the same stage as Rajamouli garu. Very good sir, thank you very much. And generally ఇలాంటి ఫంక్షన్లో ట్రాఫిక్ అంటే మీకు తెలియదు ఏముండదు, హెల్మెట్ వేసుకోవాలి, లైసెన్స్ తీసుకోవాలి, అన్ని రూల్స్ మీకు తెలుసు. చెప్తే మాత్రం మీకు తెలియని రూల్ అంటూ ఏం లేదు, మీకు అన్నీ తెలుసు. కానీ చెప్పినా ఏదో ఒక మోటివేషన్ రాదు ఫాలో అవడానికి, నాకు తెలుసు అది. బట్ నేను చెప్తే మీరు మోటివేట్ అయిపోతారు, నేనైతే నమ్మను. నేను సింపుల్గా నేను నా లైఫ్లో నేను ఎలా మోటివేట్ అయ్యాను, I just want to share it in this platform so that నాకు జరిగింది మీకు జరగకూడదు, నేను తెలుసుకుంది మీరు తెలుసుకుంటారు నాకు ఆశతో ఇక్కడ వచ్చాను, అంతే. అండ్ సింపుల్గా 100 పాయింట్లు చెప్పను, 3 విషయాలు చెప్తాను, 3 ముక్కలు చెప్తాను. #1 థింగ్, ఐ స్టార్టెడ్ విత్ ఐ యామ్ ద చేంజ్ అనేది నేను ఎలా ట్రాఫిక్ అప్లై చేసుకుంటాను అనేది వెరీ సింపుల్. ఐ యామ్ ద చేంజ్. ఒకటి చేంజ్ రావాలంటే దేర్ ఓన్లీ 2 వేస్. ఒకటి, రూల్ షుడ్ బి సో స్ట్రిక్ట్ దట్ యూ కెనాట్ అఫోర్డ్ టు డూ. లైక్ అ ప్లేస్ లైక్ సింగపూర్ తీసుకున్నారనుకోండి, చిన్న ప్లేసు, సో బోల్డ్ అంత బడ్జెట్స్ ఉన్నాయి. సింగపూర్లో తప్పు చేయడానికి కుదరదు, కెమెరాలు పట్టేసుకుంటాయి. ద లా ఇస్ వెరీ స్ట్రాంగ్. బట్ మన దేశంలో కాదు కదా, మనం అంతమంది కాదు కదా, మనం ఎంతో మంది ఉంటాం, ఎన్నో లక్షల కోట్ల మంది. రూల్ ఎంత ట్రై చేసినా మనం ఏదో ఒక రూట్ కనిపెడతాం, అది మన స్పెషాలిటీ. సో రూల్ వల్ల మనం మారిపోతాం అనేది అవుతాం అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ద ఓన్లీ అదర్ వే ఇస్ సెల్ఫ్ రియలైజేషన్. ఐ యామ్ దట్ చేంజ్ అని నేను నమ్ముతున్నాను. నేను చాలా సింపుల్ విషయం చెప్తాను. ఈ ఐ యామ్ దట్ చేంజ్ నేను ట్రాఫిక్ విషయంలో ఎలాగా అప్లై చేసుకుంటాను. నా బెస్ట్ ఫ్రెండ్ ఇల్లు నా వీధి చివరికి వెళ్ళి జస్ట్ ఆ వీధి నుంచి రైట్ తిరిగితే నా బెస్ట్ ఫ్రెండ్ ఇల్లు. కాకపోతే అది 1 వే, లెఫ్ట్ తీసుకుని ముందుకెళ్ళి యూటర్న్ తీసుకుని మళ్ళీ అటు వెళ్ళి యూటర్న్ తీసుకొచ్చి మళ్ళీ మా ఇంటికి ఫ్రెండ్ ఇంటికి రావాలి. ఆడేమో రే రారా బావా బీర్ చల్లారిపోతుంది, ఫుడ్ చల్లారిపోతుంది అని వాళ్ళు రమ్మంటారు. బట్ నేను ఆ ట్రాఫిక్ సిగ్నల్ నేను ఆ స్టాప్ దగ్గర ఆగినప్పుడు నేను ఒకటే అనుకుంటా, రైట్ తీసుకుంటే ఇట్స్ వెరీ కన్వీనియంట్, వెరీ ఈజీ, ద రైట్ థింగ్ టు డూ. బట్ నేను ఒక ఫ్యాక్ట్ ఎక్కడో చదివాను, అపారెంట్లీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వచ్చి ఈ కంట్రీలో జనాలు ఎలాంటి వాళ్ళు అని 2 విషయాల్లో జడ్జ్ చేస్తారంట. లైక్ ఎనీ కుడ్ బి ఇంటర్నేషనల్, ఇలాంటి ఈ దేశంలో మనుషులు ఎలాంటి వాళ్ళు అని 2 విషయాల్లో జడ్జ్ చేస్తారంట. 1, శానిటేషన్, వాళ్ళు వాడే టాయిలెట్, పబ్లిక్ టాయిలెట్ బట్టి జనాలు ఎలాంటి వాళ్ళు అని చెప్తారంట. నెంబర్ 2, ట్రాఫిక్ చూసి ఈ జనాలకి ఎంత కామన్ సెన్స్ ఉంది, వీళ్ళు ఎలాంటి వాళ్ళు, వీళ్ళకి ఎంత కల్చర్ ఉంది అని ట్రాఫిక్ చూసి చెప్పేస్తారంట. సో వీఆర్ రిఫ్లెక్టింగ్ అవర్ క్యారెక్టర్, వీఆర్ రిఫ్లెక్టింగ్ అవర్ కంట్రీ ఇన్ ద వే వి ఫాలో ద ట్రాఫిక్. నేను అనుకుంటూ ఉంటా డే టైంలో ఓకే బోల్డ్ కార్లు వస్తాయి, సచ్చినట్టు లెఫ్ట్ తిరగాలి, యూటర్న్ తీసుకురావాలి. కానీ రాత్రి ఎవరు ఉండరు, రూల్ ఫాలో అవ్వకర్లా, జస్ట్ ఒక రైట్ అలా తీసుకుంటే చాలు. ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ మూమెంట్, ఎందుకంటే అలా ముందుకి తీసుకుని వెళ్తే ఇంకో 2-3 మినిట్స్ ఎక్స్ట్రా పడుతుంది. అవసరమా మన చాదస్తమా అని అనుకుంటూ ఉంటాం, పీకుతూ ఉంటుంది. బట్ చాదస్తం అవసరం. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ కంట్రీ. మన దేశం గురించి మనం చేయగలది అదొక్కటే. నా ఫ్రెండ్స్ అందరూ, రే బాబు నీ చేదస్తాను తగలయ్యా, వెళ్ళరా బాబు రైట్ తీసుకో అంటే, మీరు ఏమని అనుకోండి, నేను మాత్రం లెఫ్టే వెళ్తా. సో ఐ యామ్ దట్ చేంజ్. అండ్ నన్ను చూసి ఎవ్వరు మారలేదు. నా డ్రైవర్ ఒక్కడు మారాడు, నాకు అదొక్కడు చాలు. నన్ను చూసి ఒక్కడు మారితే చాలు. ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దిస్ వన్ థింగ్. నంబర్ 1 ఇది. నంబర్ 2 షార్ట్ అండ్ స్వీట్, డ్రింక్ అండ్ డ్రైవ్. డెఫినెట్లీ డ్రింక్ చేయొద్దని మాత్రం నేను చెప్పను. బికాస్ ఎప్పుడో సరదాగా వస్తాం, ఏదో కొత్త పేరు వచ్చిందని తెలుస్తుంది, ట్రై చేయాలని ఎవరు అంటారు. యా ఓకే, యూ హ్యావ్, బికాస్ మీరు ఇంత కష్టపడతారు. యూఆర్ సో ఆల్ యంగ్స్టర్స్ ఆర్ ఇర్రెస్పాన్సిబుల్ కాదు. నవ్ డేస్ యంగ్స్టర్స్ ఆర్ వెరీ వెరీ రెస్పాన్సిబుల్. చాలా బాగుంటారు, నాకు నమ్మకం. దే నో బెటర్ దెన్ ఎనీ బడీ ఎల్స్ అని నేను నమ్ముతాను. సో ఎంజాయ్ యువర్ నైట్స్, ఎంజాయ్ యువర్ వీకెండ్స్. నో టూ థింగ్స్ అబౌట్ ఇట్. బట్ నా రిక్వెస్ట్ అలా ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ కూల్ టు డ్రింక్ అండ్ డ్రైవ్. It is cool to drink, drop your car in the particular tage pub, mi car, mi bike, odilesi elipoyi, take a Ola cab or take a Uber. There's so many taxis, there's so many ways to get back home. Sardaga randi. If you feel that you drink, don't, just order Uber, take a cab and go back home. Bike evadan rep techukochu, car evadan rep intiki pampistaru, ledthe manu elli driver ni pampichi teppichukochu, ledthe friend evadan pick up chestar. Deeniki 100 rootlu untayi. So na request alla, don't please drink and drive. And friends lo eppudaina meer andaru kalisi diginappudu definitely taaganoolu boring candidate lu kontha mandi untaru. Actually alle mancholu. So meer eppudaina group ga ellepudu have that one teetotaler or one person who is not having alcohol that day, keep him as a driver. Enjoy meer cheyandi, aani driver cheyandi. నేను చెప్పగలిది ఒక మెసేజ్, ఇంతకంటే బెటర్గా చెప్పలేను నేనైతే. ఓకే, అండ్ ద లాస్ట్ నేను ఎప్పుడు నా కార్ తీసేప్పుడు కీ లోపల పెట్టి నా చెయ్యి స్టీరింగ్ మీద పెట్టి ఒక్క విషయం ఆలోచిస్తాను. ఎందుకు ఆ విషయం ఆలోచిస్తాను, ఎందుకు నేను ఆలోచిస్తాను అనడానికి మీకు ఒక స్మాల్ షార్ట్ స్టోరీ చెప్పాలి. ఇది ఒక 1 minute పడుతుంది, బట్ ఐ స్టిల్ టెల్ ఇట్. లాంగ్ ఇయర్స్, మెనీ మెనీ ఇయర్స్ బ్యాక్, వెన్ ఐ వాజ్ 19, నేను మా ఫ్రెండ్ ఒక రెస్టారెంట్లో ఉన్నాం. మీ అండ్ హర్ హ్యాడ్ అ ఆర్గ్యుమెంట్. వర్షం పడుతుంది, వీ హ్యాడ్ అ స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్. నేనేదో అన్నానని తను మిస్అండర్స్టాండ్ చేసుకుని కార్ తీసుకుని జర్రమని ముందుకు వెళ్ళిపోయింది. సో నా కార్ వచ్చి ఐ వాంటెడ్ టు క్యాచ్ అప్ విత్ హర్ అండ్ టెల్ హర్, నో ఇట్స్ నాట్ వాట్ యూ థింకింగ్ ఇట్ ఇస్ అని నేను ఇంకో కార్ తీసుకుని ఐ వాస్ ట్రైన్ టు చేజ్ హర్. వర్షం పడుతుంది నాకు తెలుసు, బట్ అప్పటికి నేను చాలా స్పీడ్గా వెళ్తున్నాను. నీళ్ళంతా కూడా పక్కన పడుతున్నాయి, ఫుట్పాత్స్ మీద కూడా పడే ఛాన్స్ ఉంది. అలాంటి స్పీడ్లో వెళ్తున్నాను, నేను డిప్పర్ కొడుతున్నా. ఐ వాంట్ టు యాక్చువల్లీ ఓవర్టేక్ హర్ అండ్ స్టాప్ ద కార్. నేను ఒక ఫిట్ ఆఫ్ ఎమోషన్లో ఉన్నాను. నేను ఫాస్ట్గా వెళ్తూ డిప్పర్ కొడుతుంటే సడన్లీ ఐ రియలైజ్డ్ దెర్ ఇస్ అ కార్ విచ్ ఇస్ జస్ట్ 7 to 8 feet ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. నేను చూసుకోలే, నా ఫిట్ ఆఫ్ దీంట్లో నేను స్పీడ్లో వెళ్ళి చూసుకోలేదు. సడన్గా బ్రేక్ కొట్టాను. వర్షం కదా, బండి జారి కొట్టింది. నా ఎదురుగుండా ఉన్న బైక్ని నేను కొట్టేశాను. అండ్ ఆబ్వియస్లీ ఎవరిదైనా నేచర్ కొట్టిన వాళ్ళు లక్కీగా అలా స్కిడ్ అయ్యి అలా జస్ట్ ఆగిపోయింది. బండి ఏం కాల, అలా జస్ట్ డ్రిఫ్ట్ అయ్యి ఆగిపోయింది. నేను దిగినేను, డ్రైవర్ కాదు, డ్రైవ్ చేస్తున్న ఎవరో ఒక పెద్ద ఆయన దిగి ఆబ్వియస్లీ ఈజ్ వెరీ యాంగ్రీ, టక్కున దిగిపోయారు. నేను సార్ ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఏంటో నువ్వు గొడవ పడుతుంటే, సార్ నేను 100% తప్పు, 100% హై డెఫినేషన్ క్లియర్ క్యాచ్, ఇందులో తప్పే లేదు. మీ బండికి ఏమైనా అయితే నేను చేసి పెడతాను, మీరు అసలు గొడవ కూడా పెడదు సార్, నాది 100% తప్ప నేను ఒప్పేసుకుంటాను కదా అంటే, హి సెడ్ ఓకే 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 అన్నాడు. కూల్ అయింది. అలా నేను చూస్తే జస్ట్ ఆ కార్ లోపల నుంచి వెనకాల ఒక లేడీ దిగింది. షీ వాజ్, నా వయసు 19, ఐ వాజ్ 19. ఒక లేడీ దిగింది, షీ వాజ్ ప్రెగ్నెంట్. వర్షం పడుతుంది. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. వర్షం పడుతుంది, లైట్గా తడుస్తుంది, ఆవిడ దిగింది, ఏమనలా, నన్ను ఒక్క మాటలా అలా చూస్తుంది. నన్ను కంట్లో లైట్గా నీళ్ళు ఉన్నాయి, ఏడవలేదు ఆవిడ, కోపం నుంచి కంట్లోంచి నీళ్ళు వచ్చింది ఆవిడకి. సో ఐ వాజ్ థింకింగ్, షిట్, థ్యాంక్ గాడ్ ఏం జరగలేదు. లైఫ్ గివ్ మీ అన్ ఆపర్చునిటీ టు లెర్న్ అ వెరీ బిగ్ లెసన్ పేయింగ్ అ వెరీ వెరీ స్మాల్ ప్రైస్. అప్పుడు నేను తెలుసుకున్నాను ఫర్ ఆల్ ద రీజన్స్ దట్ వీ హ్యావ్ మనం సిగ్నల్ జంప్ చేయడానికి మన బాస్ మనకు ఫోన్ చేస్తూ ఉండొచ్చు, ఒక అర్జెంట్ మీటింగ్కి మనం లేట్ అయిపోయి ఉండొచ్చు, లేదంటే మన వైఫ్ ఏదైనా కోపం పడి ఉండొచ్చు, మన గర్ల్ ఫ్రెండ్ కోసం మన కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు. దే వుడ్ బి 100 రీజన్స్ ఫర్ అస్ టు గో, టు రన్, టు రష్. మనం ఎందుకు అంత స్పీడ్లో ఉన్నామో మనం ఎవరు అర్థం చేసుకోరు. బట్ మనకి ఎన్ని కారణాలు ఉన్నా a death of a person can never overcome any of the reasons we have. మన దగ్గర ఏ కారణం ఉన్నా వాళ్ళు చనిపోయిన తర్వాత గబుక్ నేనైతే మన ఏ కారణం వాళ్ళ ముందు నిలబడతాం. సో నేను ఎప్పుడు నా డ్రైవింగ్ సీట్ మీద కూర్చుని నా స్టీరింగ్ మీద నేను చేయిపేసినప్పుడు నేను ఒకటే ఆలోచిస్తాను, నేను డ్రైవ్ చేసేప్పుడు నా లైఫ్ నా కంట్రోల్లో లేదు. ఇట్స్ నాట్ జస్ట్ మై లైఫ్, అవతల లైఫ్ నా చేతిలో ఉంది. నేను కారే అవ్వచ్చు, వాళ్ళు బైకే అవ్వచ్చు, ఇక్కడ వెహికల్ పెద్దదా చిన్నదా కాదు క్వశ్చన్. నేను డ్రైవ్ చేసేప్పుడు నేను కారులో వెళ్తూ గబుక్కుని తప్పని ఎవరినో వాళ్ళు కొట్టచ్చు. హీ కుడ్ బి ద వర్కింగ్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ, he could be the only breadwinner of the family, or it could be a beautiful girl who's supporting her family. Avatal vallu evaraina kavachu, vaalla life ni mana carelessness valla mana vallu hurt chese adhikaram manaku ledu. It could even be the other way around. Bike lo elle vallu sudden ga eltu sak mana oka wheel kottachu, ledante edana oka fancy ga cheyachu. Car cheyale nenu na family and kids tho ayyo ante ne pakku teppachu. You know, my car can topple. Avatal ikkada vehicle peddada chinnada kaadu. మిస్టేక్ ఎవరు చేస్తున్నారు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నేను చాదస్తమైన మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ప్లీజ్ రిమెంబర్ వెన్ యూ హోల్డ్ ద స్టీరింగ్ ఆఫ్ యువర్ వెహికల్ యు ఆర్ ఇన్ ఛార్జ్ ఆఫ్ ద అదర్ పర్సన్స్ లైఫ్ మోర్ దెన్ యువర్ లైఫ్. నిజంగా ఇఫ్ యూ వాంట్ టు రిస్క్ యువర్ లైఫ్, థ్యాంక్ యూ, ఇఫ్ యూ రియలీ వాంట్ టు రిస్క్ యువర్ లైఫ్, ఇక్కడి నుంచి అక్కడ రోప్ కట్టుకో, నువ్వు ఒక్కడే నడు, నువ్వు ఒక్కడే పడు, నీ లైఫ్ నువ్వు రిస్క్ చేసుకో, లేదా నువ్వు నడు, నువ్వు నడిస్తే నీ లైఫ్ నువ్వు రిస్క్ చేసుకొని నువ్వు హీరోజం. అంతేగాని అవతలో లైఫ్ ఆడుకోవడంలో హీరోజం లేదు. వెన్ యూ ప్లే ఆన్ అ ట్రాఫిక్, వెన్ యూ ప్లే ఆన్ అ రోడ్, యూఆర్ ప్లేయింగ్ విత్ అదర్ పర్సన్స్ లైఫ్. దట్ ఈస్ నాట్ హీరోయిజం. యా, సో ట్రూ. ఇంకా హీరోజం గురించి నెక్స్ట్ రాజమౌళి గారు నాకంటే బాగా చెప్తారు. ఇది నేను 3 నేర్చుకున్న విషయాలు. I am that change. The only thing, situation na chetlo ledu, but nenu ela behave chestanu anedi choice na chetlo untadi. Number 2, don't drink and drive. Mana friends la bakra garni evado pattukundam, aartho party chedam, kudurthe bill aartho kattidam. Number 3, and the most important thing, malla cheptunanu, chadastham anukondi, mana steering manam pattukunnappudu avatal valla life mana chetlo undi. Thank you.